हाय फ्रेंड्स बहुनारा मी मोशदा मल्ली मी मुंदुकोच्चा सीजनल फ्रूट दीन तो मी मुंदुकोच्चा एंदुकंटे नेनु इदि ऑलरेडी फॉलो अवुतुन्नानु अयिते मीकु कूडा ओक माट चेप्पुदामनि एंदुकंटे ना फ्रेंड्स कि चेप्पकुंडा नेनु ओक्कदान्नि फॉलो अवडं कूडा सरिकादनि नाकु अनिपिंचिंदि ओके मुख्यंगा ई ओक सीजनल फ्रूट एंटि अंटे जामकाय ఇప్పుడు మనకి చాలా ఎక్కువ వస్తున్నాయి కదా జామకాయలు అయితే ఈ ఒక జామకాయ రోజుకొకటి తింటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు ఎవరెవరు చెప్తున్నారు అంటే డాక్టర్స్ చెప్తున్నారు డైటీషియన్స్ చెప్తున్నారు అలాగే బ్యూటీషియన్స్ కూడా చెప్తున్నారు అయితే ఈ ఒక బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాము ఇది ఒకసారి అంటే మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాకపోతే ఇప్పుడు మళ్ళీ మనం మరొకసారి రిమైండ్ చేసుకుందాము దానిలో తప్పేం లేదు కదా మళ్ళీ మనం చేసుకొని రోజుకొక జాంకాయ తింటే చాలా చాలా మంచిదని అంటున్నారు కాబట్టి నేను ఆల్రెడీ స్టార్ట్ చేశాను రోజుకొక జాంకాయ తింటున్నాను అయితే ఇక్కడ ఈ ఒక జామ పండు ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఆ యొక్క షుగర్ లెవెల్స్ అన్నిటిని కూడా తగ్గిస్తుంది అని చెప్పి చెప్తున్నారు నిజమే అది ఎందుకంటే ఒక పేషెంట్ నాకు తెలిసిన పేషెంట్ ఉన్నారు అయితే తనకి కూడా షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అయ్యింది మెడిసిన్ కూడా తగ్గించారు కాబట్టి ఇది ప్రూవ్ అయ్యింది ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది తర్వాత దీనిలో ఉండే పీచు పదార్థము వెయిట్ లాస్ కూడా చాలా ఉపయోగపడుతుంది వెయిట్ లాస్ కి ఎందుకు అంటే ఇది తింటే గనక జామకాయ తింటే గనక కడుపంత నిండినట్టు ఉంటుంది మనకి కాబట్టి దాని ద్వారా ఎక్కువ వేరే ఫుడ్ అన్నది తినడానికి అంత మక్కువ చూపించమని చెప్పి చెప్తున్నారు డాక్టర్స్ ముఖ్యంగా దీనిలో ఏంటంటే ఈ యొక్క మెటబాలిజం ని ప్రభావితం చేసే పెక్టిన్ అనేది ఈ యొక్క జామలో ఉంటుంది అంటున్నారు ఇది ఏం చేస్తది అంటేనంటే కొలెస్ట్రాల్ ని తగ్గించి అది హెల్తీ ఇదిని క్రియేట్ చేస్తదట బాడీలో దాంతో ఏంటంటే మంచి ఆరోగ్యాన్ని అదే విధంగా వెయిట్ లాస్ ని మనకి ఇస్తది వెయిట్ తగ్గడానికి చాలా ఉపయోగపడతది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనిలో జామలో కొవ్వు అన్నది క్యాలరీస్ అన్నది చాలా తక్కువగా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు ది క్యాన్సర్ నివారణకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది అంట ఏంటంటే క్యాన్సర్ నివారణకు ఎలాగా అంటే దీనిలో ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ కింద ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత ఊపిరితిత్తులకు సంబంధించి కనుక ఈ యొక్క జలుబు దగ్గు ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక ఈ యొక్క జామ ఆకులు ఒక 100 గ్రామ్స్ డికాషన్ లాగా కాసుకొని తాగితే కనుక అది కడుపుకి అదేవిధంగా ఈ యొక్క జలుబు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఊపిరితిత్తులకు కూడా చాలా ఉపశమనాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత దీనిలో ఉండే లేతగా ఉండే ఆకుల్ని నవలడం ద్వారా దంతాలని మంచిగా పటిష్టంగా చేస్తుందంట తర్వాత రక్తం కారుతున్న చిగుళ్ళు ఏమైనా ఉంటే కనుక వాటికి కూడా చాలా సహాయపడుతుందని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా నోటిలో ఉండే అల్సర్స్ని కూడా తగ్గించే శక్తి దీనికి ఉందని చెప్తున్నారు కాబట్టి చాలా చాలా ఉన్నాయి తర్వాత దంతాలు కదలడం అది ఏమన్నా ఉంటే కనుక దాన్ని కూడా ఇది నివారిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇంకొకటి ఏంటంటే గర్భిణీ స్త్రీల్లో ఈ యొక్క వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుందంట ఈ యొక్క జామ తర్వాత అసిడిటీని తగ్గిస్తుందంట రోజుకి ఒక్క జామకాయ తింటే కనుక అది కడుపులో ఉన్న మంటను తగ్గిస్తుంది అని చెప్పి చెప్తున్నారు తర్వాత కేళ్ళ నొప్పులు అవి ఏమన్నా ఉంటే కనుక దానికి జామ ఆకుల్ని కాస్తంత వేడి చేసి దాన్ని మనం కాళ్ళ మీద ఎక్కడైతే ఈ యొక్క కేళ్ళ నొప్పులు ఉన్నాయో అక్కడ తాకిస్తే కనుక ఆ యొక్క బాధ నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు అదేవిధంగా ఎముకలకు కూడా మంచి దృఢత్వాన్ని కూడా ఇస్తుంది అంటున్నారు ఎందుకు అంటే దీనిలో మాంగనీస్ అన్నది ఎక్కువగా ఉంటుందంట అది ఎముకలకు కూడా మంచిగా పనిచేస్తుంది దృఢత్వానికి స్ట్రాంగ్గా ఉండేటట్టు చేస్తుందట బోన్స్ని అదేవిధంగా జామకాయలో ఎక్కువగా విటమిన్ ఏ కూడా ఉంటుందంట మనకి విటమిన్ ఏ అనగానే క్యారెట్ ఇవే గుర్తొస్తాయి కానీ జామలో విటమిన్ ఏ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు ఐసైట్ కూడా బాగా ఉపయోగపడుతూ
ఉంటది అంటే మన యొక్క ఐ సైట్ ను కూడా ఆరోగ్యంగా ఉంచుతది తర్వాత ఈ యొక్క సంతానోత్పత్తికి కూడా ఇది చాలా ఉపయోగపడతది అంట ఏంటంటే ఫిల్లెట్ అనే దాన్ని బాగా ఉత్పత్తి అవుతుందంట అంటే సంతానోత్పత్తి శక్తిని పెంచే హార్మోన్ అంట దాని ఉత్పత్తికి ఈ యొక్క జామ చాలా దోహదపడతదని చెప్తూ ఉన్నారు తర్వాత థైరాయిడ్ దీనికి కూడా నివారణకు కూడా అంటే అది క్రమబద్ధీకరించే అంటే దీనిలో ఐడిన్ ఉండదు కానీ దీన్ని కంట్రోల్ చేసే హార్మోన్స్ ఉత్పత్తికి ఉత్పత్తిలో ఇది ఒక ప్రధాన పాత్రను పోషిస్తది అని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత ఇంకా స్త్రీల్లో ఋతుస్రావం ఉంటుంది కదా ఈ యొక్క ఋతుస్రావాన్ని కూడా ఈ యొక్క సమస్యలు కూడా తగ్గిస్తుందంట జామకాయ జామ అన్నది తర్వాత బీపీని రక్తపోటును కూడా నియంత్రిస్తుంది అని చెప్తున్నారు తర్వాత గుండె పనితీరును కూడా మెరుగుపరుస్తుందంట కాబట్టి ఇంకా స్కర్వీ వ్యాధిని కూడా దూరం చేయడంలో కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు తర్వాత అంత మాత్రమే కాకుండా ఈ జలుబుకి విరుగుడుగా కూడా పనిచేస్తుందంట అదే విధంగా చర్మ సంరక్షణకు కూడా చాలా బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అంటే ఎస్పెషల్లీ మొటిమలు పింపుల్స్ అవి గనక ఉంటే గనక ఈ యొక్క ఆకుల్ని నూరి దాని మీద రాస్తే గనక చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఇది ఎవరు చెప్తున్నారంటే బ్యూటీషియన్స్ చెప్తున్నారు తర్వాత బ్యూటీషియన్స్ ఏం చెప్తున్నారంటే జామను కానీ జామ జ్యూస్ను కానీ తాగుతూ ఉంటే కనుక అందం పెరుగుతుందంట అదేవిధంగా చర్మ ఛాయ కూడా మంచిగా గ్లో అన్నది పెరుగుతుందంట బ్యూటీషియన్స్ చెప్తున్నారు మరి చూసుకోండి తర్వాత ఇంకా వయస్సు అంటే ఎర్లీ ఏజింగ్ ముసలితనాన్ని కూడా ఇది అదుపులో ఉంచుతుంది అంటే అరికట్టడంలో సహాయపడుతుందంటే ఈ యొక్క జామ తర్వాత ఇంకేంటంటే కాలిన గాయాలకి వాటికి కూడా ఈ యొక్క జామని దాన్ని గనక గుజ్జును గనక రాస్తే అది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అని చెప్తున్నారు అంతేకాకుండా మెదడు యొక్క కణాలు పనితీరును కూడా మెరుగుపరిచే కొన్ని రకాలైన ఇవి రసాయనాలు దీనిలో ఉన్నాయని చెప్పి కెరోటినాయిడ్స్ తర్వాత పాలిఫినాల్స్ ఇట్లాంటి మొదలైనవి దీనిలో ఉన్నాయట అందుకనే మెదడు యొక్క కణాల యొక్క పనితీరును కూడా ఇది ఎంతగానో ప్రభావితం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఓకే ఫైనల్గా చెప్పాలి అంటే లాస్ట్ది మలబద్ధకానికి కూడా ఇది చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు ఎలాగా అంటేనంట దానికి తీసుకోవాల్సిన విధానం ఏంటి అంటే ఈ యొక్క మిగల ముగ్గిపోయిన పండును జామ పండును తీసుకొని దానిలో కాస్తంత చిటికెడు మిరియాల పొడి వేసి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి ఆ గుజ్జును కనుక తింటే కనుక మలబద్ధకం అన్నది పూర్తిగా పోతుంది అంట చూడండి ఫ్రెండ్స్ మరి ఇన్ని రకాలైన బెనిఫిట్స్ ఉన్నాయి కదా జామ మనకేమో తెలియదు కొన్నే తెలుసు మనకి అంటే పీచు పదార్థం ఉంటుందని తెలుసు మామూలుగా మనకి ఏంటంటే జీకే మనకున్న జనరల్ నాలెడ్జ్ మాత్రమే అయితే ఏంటంటే ఇప్పుడు ఇన్ని సంగతులు తెలుసుకున్న తర్వాత మనము తప్పనిసరిగా ఈ యొక్క సీజనల్ ఫ్రూట్ని తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నేను స్టార్ట్ చేశాను ఇక మీరు కూడా స్టార్ట్ చేయండి ఇప్పుడు అన్ని రకాల జామకాయలు అందుబాటులో ఉంటున్నాయి కాయలు ఉంటున్నాయి దూరగా ఉండే కాయలు ఉంటున్నాయి అదేవిధంగా పండ్లు ఉంటున్నాయి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇష్టం కదా కాబట్టి మనకి ఏదైతే అవసరమో తప్పనిసరిగా ఒక్కరోజుకొక్కటి మనం తినగలిగితే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు మనం వదులుకోవాలి చెప్పండి ఈజీనే సులువైందే కదా ఈజీనే కదా కాబట్టి మనం ఇలాగా రోజుకొకటి తీసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళెక్కడ గుర్తు చేయండి తర్వాత ఇంకా మీరు షేర్ చేయండి మన ఛానల్ని సైనే హెడ్స్ని అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా కాస్తంత టైం తీసుకొని చిన్న కామెంట్ పెడితే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకసారి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను టిల్ దెన్ బాయ్ టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్